హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీదేవిని. నేను ఇంట్లో బిస్మిల్లావా తయారు చేసుకుంటున్నానండి. మనం తిరుమలలో క్యూలైన్లో వేస్తారు కదా, సేమ్ అలాంటిదే. ఇప్పుడైతే దీనికి కావాల్సింది చూసేద్దాం. ఈ గ్లాస్తో నేను రైస్ అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది 250 గ్రాముల గ్లాస్ అండి. 250 గ్రాముల గ్లాస్ కాబట్టి 2 గ్లాసులు వచ్చి 500 గ్రాములు. ఇప్పుడైతే 500 గ్రాములు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కిలో అంటే 250 గ్రాములు కందిపప్పు తీసుకోవాలండి. 250 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను నేనైతే. ఈ రెండింటిని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసానండి మొత్తం. ఇప్పుడైతే కడిగి క్లీన్ చేసి పెట్టేశాను కదా రైస్ పప్పుని, రెండింటిని బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ నేను ఇలా ఉంచుకున్నాను. ఇందులో వచ్చి ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఈ 4 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇది కుక్కరు, కుక్కర్లో కరెక్ట్గా ఒక 2 విజిల్ చాలండి. సిమ్లోనే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్కర్లో పెట్టుకునేసి 2 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి నేనైతే. ఇప్పుడు నేను గిన్నెలో కూరగాయలు తీసుకుంటున్నాను. ఈ కూరగాయలు ఏమేమో చూద్దాం. ఇప్పుడు మొట్టెకాయలు అండి ఇవి అయితే. తర్వాత వచ్చి క్యారెట్టు, తర్వాత క్యాప్సికం, ముల్లంగి, ఈ 4 తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి కడిగి ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి. పొడుగ్గా ఉన్నాయని అలా చిన్నగా చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు బాగా కనిపిస్తాయి, తినేటప్పుడు కూడా బాగా తగులుతాయని. అందుకని నేను ఈ సైజులో కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలాగ తుంపుకుంటున్నానండి, ఎందుకంటే పొడుగ్గా ఉన్నాయి ఎక్కువ కానీ. ఇప్పుడు నేనైతే టమోటాలు ఒక 3 తీసుకున్నానండి. ఇలా 4 పక్షాలుగా కోసుకునేయాలంతే. తర్వాత బీన్స్ అన్నీ కడిగే పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా వాటర్ అనేది ఇందులో వేసుకునేసి కుక్ చేసుకునేసేదే అండి మనము. అన్నీ ఒకసారిగా వేసుకున్నప్పుడు చేతు కింది నుంచి పైకి అలా కలుపుకున్నాను. ఇది క్యాప్సికం అండి. ఇప్పుడు వాటర్ వేసుకునేసాను కదా. తర్వాత కొద్దిగా పసుపు, ఇలా పసుపు కూడా వేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి. పొయ్యి పైన పెట్టుకున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకు ఆల్రెడీ ఇది ఉడికిపోయిందండి. రైసు పప్పు పెట్టాం కదా, అది ఉడికిపోయింది. అది ఇది పక్కన పెట్టుకునేసాను. తర్వాత మనకి కూరగాయలు కూడా ఉడికిపోయాయండి, చూసేద్దాం. ఇప్పుడు తర్వాత వచ్చి దీనికి అండి, ఇప్పుడైతే ఎండుమిర్చి కానీ 5 వేసుకున్నాను ఎండుమిర్చి. తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చి మెంతులు, జీలకర్ర మిరియాలు ఒక 4 మిరియాలు, 5 మిరియాలు అయితే చాలు. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అండి. తర్వాత వచ్చి పచ్చిశనగపప్పు అండి 1 స్పూన్ వేసుకున్నాను. దీంతో ఈ ఆ స్పూన్తోనే నేను అన్ని క్వాంటిటీగా తీసుకున్నానండి. ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి వచ్చి మనకు వెండి కొబ్బరి సోగం అండి, సోగం కప్పు తీసుకున్నాను. దాల్చిన చెక్క